కరోనా మహమ్మారి రెండో విలయంలో అల్లాడిన భారత్ ముందు థర్డ్ వేవ్ సవాల్ విసురుతోంది. మూడో దశ కరోనా ప్రభావం ఎప్పటి నుంచి అన్నదానిపై స్పష్టత లేకపోయినా త్వరలో అని హెల్త్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మూడో దశ దాదాపు 100 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రెండో దశ తీవ్రత కంటే మూడో దశ తీవ్రత ఒకేలా ఉండనుంది. ప్రభుత్వాలు ముందస్తుగా సంసిద్ధమైతే మరణాల సంఖ్యను చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో మూడో దశ ప్రభావం 98 రోజుల నుంచి 108 రోజుల వరకు ఉండనుంది. మూడో దశను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే టీకా కార్యక్రమం వేగంగా జరుగుతుండగా వచ్చే 3 నెలల్లో దీనికి మించి వేగంగా టీకాలు అందరికీ వేయించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే మూడో దశ బ్రిటన్లో మొదలైందని తెలుస్తోంది. రెండో దశ మహమ్మారిలో భాగంగా మేలో 90 లక్షల కేసులు నమోదు కాగా 120,000 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ఇప్పటి వరకు 12% మందికి తొలి దశ టీకా కార్యక్రమం పూర్తి కాగా 3% మందికి రెండో దశ పూర్తయింది. జులై మధ్యనాటికి లేదా ఆగస్టు కల్లా రోజుకి 1 కోటి మందికి టీకాలు వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.